देश आर्थिक व्यवस्थ की पुरोभिवृद्धि की एंत दोहदम प्रभुत्व रंग परिश्रमल केन्द्र बीजेपी प्रभुत्वं कॉर्पोरेट की विदेशी कंपनील की अमेटा की कंकण कट्टुकुंदी मन देश स्वयं समृद्धि मन काळ्ळ मीद मन निलबडेटट्टु अभिवृद्धि साधించావంటे ప్రభుత్వ రంగ పరిశ్రమల వల్లే లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలగజేయటం సామాజిక న్యాయం కలగజేయటం అలాగే వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకి లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకి పన్నుల రూపంలో డివిడెండ్ల రూపంలో కూడా ఈ రోజు ఆ సర్ఫరా చేస్తా ఉన్నాయి ఈ ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాంటి సంస్థల్ని ఈ రోజు కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకు అమ్మేయటం ఇది దేశభక్తి పేరుతోటి మోడీ అధికారంలోకి వచ్చి దేశ ద్రోహం చేసేటటువంటి చెరిగా సిఏటియు భావిస్తా ఉంది దీంట్లో భాగంగానే విశాఖపట్నంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఈ రోజు మేజర్ పోర్ట్ ట్రస్ట్ చట్టప్రకారంగా అమ్మడానికి వీలు లేదు లీజుకి ఇవ్వడానికి ఉంది తప్ప భూములు గాని ఆస్తులు గాని అమ్మడానికి లేదు ఈ రోజు విశాఖపట్నం పోర్ట్ లాంటి మేజర్ పోర్టులన్నిటిని అదానేలకి అంబానేలకి అమ్మేయటం కోసం ఈ రోజు ఈ చట్టాన్ని రద్దు చేసి మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి బిల్లు ప్రిపేర్ చేసింది ఆ బిల్లు గనుకన చట్టం అయితే మీ ప్రభుత్వ రంగ పోర్టులన్నీ కూడా అదానేలకి అంబానేలకి విదేశీ కంపెనీలకు పరిమితం అయిపోతాయి ఇదే గనుకన జరిగితే మేజర్ పోర్టుల్లో పని చేస్తున్న కార్మికులు ఉద్యోగులే కాదు దేశ భద్రతకు కూడా నష్టం ఎందుకంటే తీర ప్రాంతంలో ఉన్న పోర్టులు విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్తే రహస్యాలు చేరవేస్తే దేశ రక్షణకు కూడా నష్టం అలాగే ఈ రోజు దేశ రక్షణ సంస్థలు ఈ రోజు రక్షణ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కూడా కార్పొరేట్లు విదేశీ పెట్టుబడులను అనుమతించాలని చెప్పేసి నిర్ణయం చేసింది ఇది దేశద్రోహం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం అలాగే స్టీలు కోలు పవరు రైల్వేలు ఈరోజు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగం లాంటి కమ్యూనికేషన్స్ బిఎస్ఎన్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈరోజు కార్పొరేట్ల పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఇది కనుక జరిగితే ఈ స్వయం సమృద్ధి ఇదంతా కూడా ఏదైతే సాధించుకున్నావో ఇదంతా కూడా కార్పొరేట్ల పరం అవుతుంది ఈరోజు ప్రభుత్వ ఆర్థిక పురోభివృద్ధికి ఆటంకం ఏర్పడతాయి అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం.